సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ప్రతి బేసిక్ మనకు తెలుసు ఏంటది రేషియో మెథడ్ లో ఎలా చేయాలి ఫార్ములా ప్రకారం ఎలా చేయాలి సక్సెసివ్ పర్సంటేజ్ లాగా ఎలా చేయాలి నెక్స్ట్ ఇంకోటి మనకు చాలా ఇంపార్టెంట్ భిన్నాల కాన్సెప్ట్ లో ఎలా చేయాలి అన్నది ప్రతిది కూడా మనకు తెలిసిందే ఓకేనా సో ఇప్పుడు ఏ క్వశ్చన్ కంటే మామూలుగా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనం ఎలా చేస్తామంటే భిన్నాల మెథడ్ లోనే చేస్తాము ఓకేనా సో ఆ భిన్నాల మెథడ్ కాకుండా భిన్నాల మెథడ్ లో చేస్తే మనకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అని అనిపిస్తే అప్పుడు మనకు రేషియో మెథడ్ లో కానీ లేకపోతే ఇంకేదైనా మెథడ్ లో లైన్స్ మెథడ్ లో కానీ చేయడానికి మనం ట్రై చేద్దాం ఓకేనా రైట్ సో మనకి ఇప్పటిదాకా డిస్కస్ చేసినటువంటి ఆ సెషన్స్ లో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే బేసిక్స్ లో ప్రతి దాని గురించి చెప్పుకోవడం జరిగింది ఓకేనా సో ఫస్ట్ మనకి ఏంటి బేట కాంపౌండ్ యాన్యువల్లీ అయితే ఎన్ని కంప్లీట్ ఇయర్స్ ఉన్నాయో చూసుకోవాలి కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ అయితేనేమో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉన్నాయో చూసుకోవాలి కాంపౌండ్ క్వార్టర్లీ అయితేనేమో ఎన్ని క్వార్టర్లీ ఇయర్స్ ఉన్నాయో ఎన్ని 3 మంత్స్ ఉన్నాయో చూసుకోవాలి సో ఆ విధంగా మనము చేసుకుంటాం అనమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆ టైం పీరియడ్ కి తగ్గట్టుగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ లో ఎలా ఉంటుంది అంటే బేట అది కాంపౌండెడ్ క్వార్టర్లీయా హాఫ్ ఇయర్లీ అని మెన్షన్ చేయడు ఏంటది కాంపౌండెడ్ క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ అని మెన్షన్ చేస్తాడు హాఫ్ ఇయర్లీ అయితే హాఫ్ ఇయర్లీ అని మెన్షన్ చేస్తాడు బట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే యాన్యువల్లీ అని మెన్షన్ చేయడు ఏం మెన్షన్ చేయకపోతే మనం కాంపౌండ్ యాన్యువల్లీ అని తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా రైట్ సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాడు ఇచ్చినటువంటి టైం పీరియడ్స్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బేట ఓకేనా రైట్ సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ యా ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 25,000 రూపాయలపై 2 సంవత్సరాలకు 5% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే చక్ర వడ్డీ ఎంత అనేది మన క్వశ్చన్ వాట్ వుడ్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹25,000 ఫర్ 2 ఇయర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% పర్ అనం ఎట్ ద రేట్ ఆఫ్ 5% పర్ అనం నో వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ బేట హియర్ ప్రిన్సిపల్ వచ్చి 25,000 ఉంది బేట జాగ్రత్త చూడండి టైం పీరియడ్ ఎంత ఉంది 2 ఇయర్స్ వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% రైట్ సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 5% సెకండ్ ఇయర్ 5% అవునా సో 5% అంటే ఏంటి బేట 1/20 మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా అప్పుడు ఏం రాసుకోవాలి ఇక 21/20 ఇంకోటి ఏంటి 21/20 సో ఇది రెండు మల్టిప్లై చేసేయండి ఏమవుతుంది 21² అంటే 441/400 జాగ్రత్త చూడండి బేట ఇక్కడ ఇదేంటి ప్రిన్సిపలే కదా ఇదేంటి అమౌంటే కదా సో దిస్ ఈస్ అమౌంట్ అండ్ దిస్ ఈస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కి అమౌంట్ కి మధ్యలో ఉండేది ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ భేదమే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో 41 వాడు అడిగింది ఏంటి బేట చక్రవడ్డీ అడిగాడు ఏం అడిగాడు చక్రవడ్డీ సో చక్రవడ్డీ అడిగాడు కాబట్టి ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిందేమో 400 కనుక్కోవాల్సిందేమో 41 సో 400 కి 25,000 అయితే 41 కింద రైట్ సో 2 జీరోస్ క్యాన్సిల్ 2 టూస్ 2 125 టైమ్స్ సో 125 × 41/2 సో ఇది మనకి యాక్చువల్లీ ఇది వస్తుంది మనకి సో 125 × 4 ఎంత బేట 500 అంతేనే కదా సో 125 × 4 500 125 × 40 ఎంత 5000 సో 5125/2 ఇది 5125/2 అంటే కట్ చేస్తే మనకి ఇక్కడ 2562.5 వస్తుంది బేట ఆన్సర్ ఓవరాల్ ఆన్సర్ వాట్ ఇస్ దట్ 2562.5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది నో దట్ ఈస్ ద పాయింట్ ఐ హోప్ యూఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా బేట నో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా కాన్సెప్ట్ అనేది ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా రైట్ పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మన క్యాలిక్యులేషన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి తప్ప మిగిలినంతా కూడా చాలా చాలా సింపుల్ గా ఉంటుంది బేట రైట్ కాన్సెప్ట్ అనేది సింపుల్ గానే ఉంటుంది క్యాలిక్యులేషన్స్ డిఫికల్ట్ గా ఉంటాయి ఈ విషయం మీరు అబ్జర్వ్ చేయాలి రైట్ మొదటి సంవత్సరం 10% వార్షిక వడ్డీ రేటు మొదటి సంవత్సరం 10% వార్షిక వడ్డీ రేటు 2వ సంవత్సరం 12% వార్షిక వడ్డీ రేటు తో 10,000 రూపాయల అసలు 2 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ మొత్తం ఎంత అవుతుంది చక్రవడ్డీ 2 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ అంటే చక్రవడ్డీ చొప్పున లెక్క కడితే ఎంత మొత్తం అవుతుంది అది క్వశ్చన్ మొత్తం అంటే అమౌంట్ కనుక్కోవాలి బేట ఏం కనుక్కోవాలి చెప్పండి అమౌంట్ కనుక్కోవాలి సరే ఇప్పుడు ఒక పని చేద్దాం బేట ఇక్కడ అమౌంట్ కనుక్కోవాలి కాబట్టి చిన్న పాయింట్ 10% ఇంక్రిమెంట్ అంటే ఏం రాస్తాం బేట 110/100 లేదు అంటే 11/10 అని కూడా రాసుకోవచ్చు అది మన ఇష్టం 12% అంటే ఏంటి 112/100 ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 110 × 112 ఏమవుతుంది
చూడండి 1 2 3 2 0 అవుతుంది బై 10,000. అప్పుడు చూడండి బేట ఇదేంటిది అమౌంట్, ఇదేంటిది ప్రిన్సిపల్. మరి వాడిచ్చిన ప్రిన్సిపల్ ఎంత బేట? 10,000. మనకొచ్చిన ప్రిన్సిపల్ ఏంటి? 10,000. అంటే వాడిచ్చిన ప్రిన్సిపల్ మనకొచ్చిన ప్రిన్సిపల్ రెండు మ్యాచ్ అయినాయి అంటే ఈ పైన ఉన్నదే కదా మనకు అమౌంట్ అవుతుంది, అంతేనా కదా? వాట్ ఇస్ ఆన్సర్? 1 2 3 2 0. కాబట్టి వాట్ ఇస్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది బేట. నో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దామా. యా, 10% వార్షిక చక్రవడ్డీ రేటుతో 5,000 రూపాయలపై 3 సంవత్సరాలకు ఎంత చక్రవడ్డీ లభిస్తుంది? దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు బట్టి చూడండి. ఇగో 3 సంవత్సరాలు కాబట్టి ఇగో 10% ఇంక్రిమెంట్ అంటే ఏంటి? 11/10 × 11/10 × 11/10. సో ఇది ఏమవుతుంది? ఇది 1331/1000. మనం ఏం కనుక్కోవాలి బేట? చక్రవడ్డీ కనుక్కోవాలి. చెప్పండి ఏం కనుక్కోవాలి? చక్రవడ్డీ కనుక్కోవాలి, రైట్. సో ఇక్కడ ఎంత ఉంది? ఇది 331 చక్రవడ్డీ, అంతే కదా? ప్రిన్సిపల్ కి అమౌంట్ కి భేదమే చక్రవడ్డీ బేట. సో ఇక్కడ అసలు ఎంత ఉంది? 1000. సో 1000 కి 5000 అయితే 331 కి ఎంత? 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్. నో 5 × 331. సో 5 × 331 ఎంత బేట? 1655 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్. ఓకేనా? సో మనం దీన్ని లైన్స్ మెథడ్ కూడా చేయొచ్చు బేట. చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. లైన్స్ మెథడ్ లో ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ ఇగో దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 10%. దీని మీద 10% క్యాలిక్యులేట్ చేయి, 500. దీని మీద 10% 500, మళ్ళీ 500. ఇప్పుడు దీని మీద 10% ఇగో 50 50. దీని మీద 10% ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 500 మీద మళ్ళీ 10%, ఈ 50 మీద మళ్ళీ 10%. ఓకేనా? రైట్. ఇక మొత్తం ఇదంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. ఇది మొత్తం యాడ్ చేస్తే నీకు ఏమొస్తుంది? 1655 వస్తుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్. మనం ఇక్కడ నిష్పత్తి మెథడ్ లో కూడా చేయొచ్చు బేట. నిష్పత్తి మెథడ్ అంటే ఏంటిది? ఇగో 3 సంవత్సరాలు కదా, 3 సంవత్సరాల వడ్డీ ఎంత? 3:3:1. ఫస్ట్ 5000 తీసుకో. ఈ 5000 లో 10% ఎంత? 500. మళ్ళీ 500 లో 10% ఎంత? 50. మళ్ళీ 50 లో 10% ఎంత? 5. సో వీటిని మల్టిప్లై చేయగా 3 × 500 ఎంత? 1500. 3 × 50 ఎంత? 150. 5 × 1 ఎంత? 5. నో వాట్ ఈస్ ఆన్సర్? 1655 అనేది మనకు ఆన్సర్ అనమాట. ఐ హోప్ యూఆర్ ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. దట్స్ అవర్ విష్. ఓకేనా? సింపుల్ గా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరేలా కూడా చేయొచ్చు బట్ ఎట్లా? అది మనం ఆ సక్స్ పర్సంటేజ్ ఉంది కదా, x+y+z+xy+yz+zx, ఆ విధంగా కూడా చేయొచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ బట. మొదటి సంవత్సరం 4%, రెండవ సంవత్సరం 5%, 3వ సంవత్సరం 6%. వార్షిక వడ్డీ రేటుతో 25,000 రూపాయలపై 3 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ ఎంత? ఒకటి గుర్తుపెట్టుకోండి బేట, మొదటి సంవత్సరం ఎక్స్ పర్సెంటేజ్, రెండవ సంవత్సరం వై పర్సెంటేజ్, 3వ సంవత్సరం జెడ్ పర్సెంటేజ్ ఉంటే 3 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఏమైతే చెప్పండి? ఇగో x+y+z+xy+yz+zx/100+xyz/10,000. ఇదేంటిది? 3 సంవత్సరాల చక్రవడ్డీ. ఇది చెప్పండి, ఏం చెప్పండి? ఇది 3 సంవత్సరాల చక్రవడ్డీ. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4+5+6 అంటే 4+5 ఎంత? 9 9+6 ఎంత? 15. ప్లస్ ఎక్స్ ఇంటూ వై, 4+5 4×5 ఎంత? ఇది 20. 5×6 30. 6×4 24. సో 20+30 ఎంత? 50. 50+24 ఎంత? 74/100. ప్లస్ ఇదేమవుతుంది? ఇది 4×5×6, 4×5 20 26 ఎంత? 120 120/10,000. 0 0 క్యాన్సిల్. ఇప్పుడు ఇది ఏమవుతుంది బేట? 15+0.74+0.012, అంతే కదా, రైట్. సో ఇప్పుడు మొత్తం చేసేది 15.752. క్లియర్? సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి బేట. ఇది మనకు వడ్డీ. ఇది ఏం చెప్పండి? ఇది వడ్డీ. సో వడ్డీ కాబట్టి ఇక్కడ మనకి అసలు ఎంత? 25,000. సో 100కి 25,000 అయితే అంతే కదా. సో ఇక్కడ వడ్డీ ఎంత వచ్చింది? 15.752 కింద. 15.752 కింద అనేది మనకు క్వశ్చన్ బేట, రైట్. ఎస్. సో దీన్ని మనము క్రాస్ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ బేట. 250 × 15.752. ఓకేనా? సో ఇక్కడ ఒక 0 తీసేస్తే
ఈ డెసిమల్ కాస్త ఇక్కడ జరుగుతుంది బేటా, ఈ డెసిమల్ కాస్త ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు పని చేద్దాం, ఈ 25 మిగిలింది కదా, ఈ 25 ని ఎలా రాస్తా అంటే బేటా 100/4 అని రాస్తా, రైట్. ఇగో ఇప్పుడు ఈ డెసిమల్ కి ఈ రెండు సున్నాలు పోతే ఓకేనా, ఇక్కడ 1 మిగులుతుంది. ఈ 4 టేబుల్ కట్ చేస్తే 4 ముల్ల 12 3 మిగిలింది 37, 4 తొమ్మిది 36 1 15, 4 ముల్ల 12 4 832. నో వాట్ ఇస్ ఆన్సర్? 3938 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బేటా. 9800 రూపాయలపై 28.47% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ ఎంత? రైట్. ఇప్పుడు 2 సంవత్సరాల టైం పీరియడ్ ఉంది కదా, 28.47%, మరి ఇక్కడ నాకు విషయం చెప్పండి, 28.47 అంటే ఏంటి బేట? 28.47 అంటే ఏంటంటే 2/7, అంటే ఏమవుతుంది 9/7, ఇదేమవుతుంది 9/7. సో 9/7 అంటే 9/7 ఎంత? 81/49. ఇదేంటిది మరి? అమౌంట్స్. ఇదేంటిది? ప్రిన్సిపల్. ఇదేంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ మరి? మనకి 32 వచ్చింది. మనకు అనుకోవాల్సింది కూడా అదే కదా, రైట్. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 49. సో 49 కి 9800 అయితే 32 కి ఎంత అనేది మనకి క్వశ్చన్. 49 వన్ టైం, 49 200 టైమ్స్. సో 200 × 32 ఎంత బట్ట? 6400 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా, చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ నీకు ఈ 28.47% అంటే 2/7 అని తెలిస్తేనే ఇదంతా వస్తుంది, లేకపోతే ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అవుతుంది బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, కొంత మొత్తం చక్రవడ్డీతో 64,800 రూపాయలు అవుతుంది. కొంత మొత్తం అంటే సమ్, అంటే ఇప్పుడు ఈ 64,800 రూపాయలు ఏంటిది బేట? ఈ 64,800 రూపాయలు అనేది ఏంటి అని అంటే ఇది ఇది మొత్తం బేట. ఇది ఇదేం చెప్పండి? ఇది అమౌంట్. ఇదేం చెప్పండి? అమౌంట్. 3 సంవత్సరాల వార్షిక వడ్డీ రేట్లు వరుసగా 12.5%, 6/3%, 9.09% అయినా చక్రవడ్డీ ఎంత అనేది మన క్వశ్చన్, రైట్. చలో చేద్దాం. ఇప్పుడు మొదటి సంవత్సరం వడ్డీ రేట్ ఎంత ఉంది బేట? 12.5%. రెండో సంవత్సరం వడ్డీ రేట్ ఎంత ఉంది? 6/2/3%. మూడో సంవత్సరం వడ్డీ రేట్ ఎంత ఉంది? 9.09%. ఇప్పుడు చెప్పండి, 12.5% అంటే 1/8 కదా, మరి వడ్డీ రేట్ పెరిగిందంటే ఏం రాయాలి? 9/8. 6/2/3% అంటే ఏంటి? 1/15. మరి 1/15 అంటే పెరిగిందంటే ఏం రాయాలి? 16/15. 9.09% అంటే ఏం రాయాలి? యాక్చువల్లీ 1/9, 1/11. సో పెరిగిందంటే ఏం రాయాలి? 12/11. సో ఇంటూ ఇంటూ అంతే కదా, 8 1 8 2 3 4 3 5. ఇది మొత్తం మల్టిప్లై చేయ, ఇక్కడ 9 2 18, 14 ఎంత? 72, 5 11 55. సో ఇదేంటిది? అమౌంట్. ఇదేంటిది? ప్రిన్సిపల్. వాడు ఇచ్చింది ఏంటి మరి? 64800 అనేది అమౌంట్. 72 కి 64800 అయితే చక్రవడ్డీ ఎంత? సో దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది బేట? 17. సో 17 కి ఎంత అనేది మనకు ఆన్సర్. కాబట్టి 72 9 సార్లు పోతుంది బేట. ఇది 9 6 48, పక్కన 2 0, 17 9 ఎంత? 153. సో పక్కన 2 0, 15,300 అనేది మనకు ఆన్సర్. వాట్ ఇస్ దట్? 15,300 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, 4,000 రూపాయలపై 10% వార్షిక వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ ఎంత అనేది మన క్వశ్చన్, రైట్. ఎస్. ఇప్పుడు వాస్తవానికి ఇక 10% 10 ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు కదా. 10% 10% 10% ఓకేనా. సో 10% పెరిగింది, 10% పెరిగింది, 10% పెరిగింది, 10% పెరిగింది. మరి 10% పెరిగింది అంటే ఏంటిది బేట ఇక్కడ? సో 10% పెరిగింది అంటే ఏం రాయాలి ఇక్కడ? 11/10 × 11/10 × 11/10 × 11/10. మరి నాకు విషయం చెప్పండి, 11^4 అంటే ఏంటి? 14641 బేట. ఏం చెప్పండి? 14641. సో 14641/10,000. ఏం చెప్పండి? 10,000. సో ఇప్పుడు ఇదేంటిది? ప్రిన్సిపల్. ఇదేంటిది? అమౌంట్. మరి వాడు మనకు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండు? 4,000. ఇక్కడ ఎంత ఉంది? 10,000. సో 10,000 కి 4,000 అయితే, 10,000 కి 4,000 అయితే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది బేట? 4641. ఏం చెప్పండి? 4641. సో 4641 కి ఎంత? 4641 కి ఎంత, రైట్? సో ఇక్కడ 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్, రైట్. ఇది మల్టిప్లై చేద్దాం బేట.
4641 × 4/10. సో ఇప్పుడు దీన్ని మొత్తం మనం మల్టిప్లై చేసి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది బేట, నెలల 16 4 24 అంటే ఇది మొత్తం చేస్తే పైన నీకు 18564 వస్తుంది, కింద 10 ఉంది కాబట్టి. సో ఓవరాల్ గా ఆన్సర్ ఏంటి బేట, ఇక ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ బేట, ఆప్షన్ ఏ. అర్థమవుతుంది కదా ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. చాలా చాలా సింపుల్, సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, మనం ఏం పెద్దగా కాంప్లికేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు బేట. నెక్స్ట్ క్వశ్చన్, 10,000 రూపాయలపై సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున, 10,000 రూపాయలపై సంవత్సరానికి 4% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి వడ్డీ చెల్లించిన 1 సంవత్సరానికి లభించే చక్ర వడ్డీ ఎంత. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి, మొత్తం టైం పీరియడ్ ఎంత ఉంది బేట, మొత్తం టైం పీరియడ్ వచ్చి 1 ఇయర్ ఉంది. మరి వాడు సంవత్సరం చొప్పున లెక్క కడుతున్నాడా, అర్ధ సంవత్సరం చొప్పున లెక్క కడుతున్నాడా, అర్ధ సంవత్సరం చొప్పున లెక్క కడుతున్నాడు. మరి అర్ధ సంవత్సరం చొప్పున లెక్క కడితే, జస్ట్ మినిట్ బేట, చూడండి అర్ధ సంవత్సరం చొప్పున లెక్క కడితే మరి ఇక్కడ ఇచ్చిన టైం పీరియడ్ లో ఎన్ని అర్ధ సంవత్సరాలు చూసుకోవాలి, వద్దా చూసుకోవాలి, మరి ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉన్నాయి, ఇదొక ఇదొక అర్ధ సంవత్సరం, ఇదొక అర్ధ సంవత్సరం. మరి సంవత్సరానికి 4% వడ్డీ రేటు అంటే 6 నెలలకు ఏమవుతుంది, 2%. ఇప్పుడు చెప్పండి నాకు ఒక సంవత్సరానికి లభించే చక్ర వడ్డీ అంటే, మామూలుగా ఇప్పుడు ఒక సంవత్సరం ఎక్స్ ఇంకో సంవత్సరం వై ఉంటే వడ్డీ రేట్ ఏమైతుంది బేట, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై వై 100 ఇదే కదా. సో ఇప్పుడు చూడండి, 2 + 2 + 2 × 2/100. సో ఇదేంటి, 2 + 2 ఎంత, 4 + 4/100. సో 4/100 అంటే ఏంటి, 0.04. సో 4.04 అంటే ఇగో ఇది మనకు వచ్చినటువంటి వడ్డీ అన్నమాట. సో ఇప్పుడు మనకు అసలు ఉన్నది 100 కదా బేట, సో 100 కి 10,000 అయితే 4.04 కి ఎంత, రైట్, 2 0 2 0 క్యాన్సిల్, 100 × 4.04 ఎంత, 404 రూపాయలు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, ఆప్షన్ బి, డౌట్ ఏం లేదు కదా, ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్. దట్ ఈస్ ద పాయింట్. చాలా చాలా సింపుల్ ఇవన్నీ కూడా, ఇవన్నీ బేసిక్స్ అనమాట. అంటే మామూలుగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది చెప్తున్నా. 80,000 రూపాయలపై 40% వార్షిక వడ్డీ రేటుతో త్రైమాసిక పద్ధతిలో వడ్డీని చెల్లించిన 1 సంవత్సరానికి లభించే చక్ర వడ్డీ ఎంత. చూడండి బట్ట, మొత్తం టైం పీరియడ్ ఎంత ఉంది బట్ట, ఇక్కడ 1 సంవత్సరానికి అన్నాడు, అంటే 1 ఇయర్. ఇప్పుడు మనం ఎటు లెక్క కట్టాలి, మరి త్రైమాసిక పద్ధతిలో లెక్క కట్టాలి. త్రైమాసికం అంటే ఏంది, 3 నెలలకు ఒకసారి. మరి 1 ఇయర్ లో ఎన్ని త్రైమాసికాలు ఉంటాయి, 1 ఇయర్ లో 4 త్రైమాసికాలు ఉంటాయి కాబట్టి 3 మంత్స్. నేను ఆల్రెడీ బేసిక్స్ లో చెప్పాను, సంవత్సరం చొప్పున లెక్క కడితేనేమో ఇచ్చినటువంటి వడ్డీ రేట్ ని అదే విధంగా తీసుకోవాలి, అర్ధ సంవత్సరం చొప్పున లెక్క కడితేనేమో ఇచ్చినటువంటి టైం పీరియడ్ ని బయట చేయాలి, సారీ ఇచ్చినటువంటి వడ్డీ రేట్ ని బయట చేయాలి. అదే త్రైమాసికం చొప్పున అయితే ఇచ్చినటువంటి టైం పీరియడ్ మనం ఏం చేయాలంటే బై 4 చేయాలి. మరి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది బేట, 40% ఉంది. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ క్వార్టర్లీ ఏమైతే, ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 4 అంటే 10% అవుతుంది. అంటే ఇక్కడ 10%, ఇక్కడ 10%, ఇక్కడ 10%, ఇక్కడ కూడా 10%. అంటే ఇది ఏమైతే బిడ్డ చెప్పండి, 11/10 × 11/10 × 11/10. సో ఇదేమవుతుంది, 14641/10,000. ఓకేనా, సో ఇదేంటిది అమౌంట్, ఇదేంటిది ప్రిన్సిపల్, ఎస్. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే బేట, ఈ ప్రిన్సిపల్ ఎంత ఉంది, ఇక్కడ 10,000 ఉంది, మరి వాడిచ్చింది ఎంత, 80,000. సో 10,000 కి 80,000 అయితే, ఓకేనా, 10,000 కి 80,000 అయితే చక్రవడ్డీ అన్నాడు. అంటే చక్రవడ్డీ ఎంత, భేదం కాబట్టి 4641 కి ఎంత అని అంటే 4 0 4 0 క్యాన్సిల్. సో 4641 × 8, చూడండి బేట, 4641 × 8. ఇప్పుడు 8 × 8, మరి లాస్ట్కి 8 వస్తుంది. ఇక్కడ లాస్ట్కి 8 వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయి బేట, ఇక్కడ లాస్ట్కి 8 వచ్చే ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయంటే, ఇక ఆప్షన్ బి, ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్. చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ బేట, ఓకేనా, రైట్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 31,250 రూపాయలపై 12% వార్షిక వడ్డీ రేటుతో 8 నెలల చొప్పున వడ్డీ చెల్లించిన 2 సంవత్సరాలకు లభించే చక్ర వడ్డీ ఎంత. చెప్పండి బేట, టైం పీరియడ్ ఎంత ఉంది ఇక్కడ, టైం పీరియడ్ వచ్చి 2 ఇయర్స్ ఉంది బేట. మరి ఇప్పుడు మనం ఇక్కడ సంవత్సరం చొప్పున లెక్క కడుతున్నామా, 6 నెలలకు ఒకసారి లెక్క కడుతున్నామా, 3 నెలలకు ఒకసారి లెక్క కడుతున్నామా, మరి ఇంకేమైనా ఉందా. చూడండి బేట, ఇక్కడ మనకి 8 నెలల చొప్పున లెక్క కట్టమన్నాడు బేట, ఎట్లా లెక్క కట్టమన్నాడు, 8 నెలల చొప్పున లెక్క కట్టమన్నాడు. మరి ఇచ్చినటువంటి టైం పీరియడ్ లో
ఎన్ని 8 నెలల సెట్లు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. 2 ఇయర్స్ అంటే ఎన్ని మంత్స్? సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఈ 2 సంవత్సరాలు అంటే 24 నెలలు. మరి 24 నెలలలో ఎన్ని 8 నెలలు ఉంటాయి? 3 ఉంటాయి. ఇగో 8 మంత్స్ 8 మంత్స్ 8 మంత్స్. మరి ఇప్పుడు ఈ 8 మంత్స్ కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది? ఇప్పుడు సంవత్సరానికి 12%. చూడండి బట, సంవత్సరానికి 12% అంటే 12 నెలలకు 12% అన్నట్టే కదా. మరి ఒక్క నెలకి ఎంత శాతం? ఒక్క నెలకి 1%. మరి 8 నెలలకు ఎంత శాతం? 8%. అంటే వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12% ఇచ్చాడు కదా అని చెప్పి ఎట్లా పడితే తీసుకోవడం కరెక్ట్ కాదు. ఏం చేయాలి మరి? ఖచ్చితంగా వాడు ఎన్ని నెలలకైతే వాడు లెక్క కట్టమన్నాడో అన్ని నెలలకు ఎంత వడ్డీ రేట్ ఉంటుందో మనం అంతే వడ్డీ రేట్ తీసుకోవాలి, తప్ప ఎక్స్ట్రాగా తీసుకోకూడదు. ఓకేనా బేట? రైట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 3 వడ్డీ రేట్లు వచ్చినాయి. ఏమొచ్చింది చెప్పండి? 3 వడ్డీ రేట్లు వచ్చినాయి. సో 3 వడ్డీ రేట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మరి 3 వడ్డీ రేట్లు ఉంటే వడ్డీ రేట్ కి ఫార్ములా ఏంది బేట? ఇప్పుడు అడిగింది చక్రవడ్డీ కదా. రైట్. ఇక్కడ చూడండి, 8 ప్లస్, అదే ఇదే ఫార్ములా కదా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ బై 100 ప్లస్ ఎక్స్ వైజెడ్ బై 10,000 ఎక్స్ వైజెడ్ బై 10,000. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ ఇదంతా రాయడం ఎంత వేస్ట్ టైం, వేస్ట్ ఆఫ్ టైం. సో ఇదంత అయితే మొత్తం 24 అవుతుంది. రైట్. యా. సో ఇదేమవుతుంది? 8 8 64. మళ్ళీ ఇది 8 8 60. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. సో 8 8 64 64 64 64 ప్లస్ 64 ప్లస్ 64 ఎంత బట? 192. సో 192 బై 100 అంటే ఎంత? 1.92 ప్లస్ ఇది ఎంత? ఇది 8 ఇంటూ 8 ఇంటూ 8 ఎంత? 512. 512 బై 10,000 అంటే ఏమవుతుంది? 0.0512. 0.0512. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేద్దాం ఇక్కడ. 24 1.92 ప్లస్ 0.0512 మొత్తం కలిపి ఏమైతుంది ఇక్కడ? 2179 25.972. ఇదేంటిది మనకు వచ్చినటువంటి వడ్డీ? వాడు అడిగింది కూడా అదే కాబట్టి చూడండి బట్ ఇక్కడ వాడు ఇచ్చిన అసలు ఎంత? 31250. సో 100 కి 31250 అయితే 25.9712 కింద 25.9712 కింద. సో ఇక్కడ మనం మొత్తం ఇది మల్టిప్లై చేస్తే బేట 00 క్యాన్సిల్. రైట్. సో మొత్తం మనకి ఇప్పుడు ఏంటిది? 25.9712 ఇంటూ 31250 బై 10. ఇదంతా మల్టిప్లై చేస్తే నీకు ఆన్సర్ ఏమొస్తుందంటే బేట, ఆప్షన్ సి. ఇక్కడ 8 నెలల చొప్పున ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమైందా? 8 నెలల చొప్పున ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ప్రతి క్వశ్చన్ లో ఉండే ఉంటుంది బేట. మనకి ఏం ఇంపార్టెంట్? ఇక్కడ 8 నెలల చొప్పున అన్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, ఇచ్చిన టైం పీరియడ్ ఎట్లా స్ప్లిట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బట్ ఇక్కడ. ఇగో 10,000 రూపాయలపై 14% వార్షిక వడ్డీ రేటుతో 2.5/7 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ ఎంత? చూడండి బట్ ఇక్కడ సంవత్సరం చొప్పున గాని, అర్ధ సంవత్సరం చొప్పున గాని, లేకపోతే త్రైమాసికం చొప్పున అని గాని, 5 నెలల చొప్పున అని గాని, 4 నెలల చొప్పున అని గాని ఏమైనా అన్నాడా? ఏమనలేదు. ఏమనలేదు అంటే మీనింగ్ ఏంటి? ఇది సంవత్సరం చొప్పున అని అర్థం. మరి ఇప్పుడు 2.5/7 లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? మరి చూడండి అన్న, ఇంత టైం పీరియడ్ ఉంది, ఎట్లా స్ప్లిట్ చేసుకోవాలి చెప్తామేనండి. దీంట్లో 2 కంప్లీట్ 1 ఇయర్స్ ఉన్నాయి, 2 కంప్లీట్ 1 ఇయర్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటి? ఇగో 5/7 ఇయర్ కూడా ఉంది. ఈ 1 ఇయర్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 14%. ఈ 1 ఇయర్కి ఎంత? 14%. మరి ఇక్కడ ఏమవుతుంది? ఈ టైం పీరియడ్ కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనేది? 5/7 × 14. 7 × 8 = 8, 5 × 2 = 8. పది. ఇప్పుడు చూడండి బేట, ఇక మనకి ఏంటిది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఈ ఫార్ములా వేసేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, 3 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అని అంటే ఈ ఫార్ములా వేసేసుకోవాలి వడ్డీ రేట్ రావడానికి, మొత్తం వడ్డీ రేట్ రావడానికి. ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ బై 100 ప్లస్ ఎక్స్ వై జెడ్ బై 10,000. సో ఇప్పుడు ఏదేమవుతుంది బేట ఇక్కడ? 14 ప్లస్ 14 ప్లస్ 10 ప్లస్ అంటే మొత్తం ఏమవుతుంది ఇక్కడ? 28 ప్లస్ 10 అంటే ఎంత బేట? 38 ప్లస్. ఇగో ఇక్కడ 14 × 14 ఎంత? 196. ఇది 14 × 10 140. ఇగో ఇది కూడా 140. 140 ప్లస్ 140 ఎంత? 280.
సారీ 280 ప్లస్ 196 476 బై 100 ప్లస్ ఇది ఏమవుతుంది ఇక్కడ 14 ఇంటూ 14 ఇంటూ 10 14 ఇంటూ 14 ఇంటూ 10 14 14 196 1960 1960 బై 10,000 జీరో జీరో క్యాన్సిల్ ఈ 30 స్పైక్ వెళ్ళి 0.196 అవుతుంది ఇది 4.76 ఇది 0.1976 0.196 సో ఇది మొత్తం చేస్తే 38 ప్లస్ 4.76 ప్లస్ 0.196 సో ఇది 6 ఇది 15.51 ఇది 9 సో ఇదేంటిది 42.956 బెట ఏం చెప్పండి 42.956 బట్ ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చాడు 10,000 ఇచ్చాడు అదేంటది ప్రిన్సిపల్ సో 100 కి 10,000 అయితే 100 కి 10,000 అయితే 42.956 కింద అనేది మన క్వశ్చన్ రెండు సున్నాలు క్యాన్సిల్ ఇది ఇది మల్టిప్లై చేయి 42.956 ఇంటూ 100 అంటే రెండు సున్నాలు ఈ ఇక్కడ నుంచి రెండు డెసిమల్ రిమూవ్ అయితే ఇది ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడికి వస్తుంది ఇక అంటే 4295 అనేది మనకు ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 4296 ఓకేనా రైట్ నో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా నాన్న సో దిస్ ఈస్ అ పాయింట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా 8,100 రూపాయలపై 8% వార్షిక వడ్డీ రేటుతో ఐదు నెలల చొప్పున వడ్డీ చెల్లించిన 1 1/4 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ ఎంత అనేది మన క్వశ్చన్ బెట జాగ్రత్త చూడండి ఫస్ట్ టైం పీరియడ్ తీసుకో ఎంత ఉంది 1 1/4 1 1/4 అంటే ఏంటిది బెట మరి ఇగో 1 ఇయర్ ప్లస్ 1/4 ఇయర్ మరి 1 ఇయర్ అంటే ఎన్ని మంత్స్ 12 మంత్స్ మరి 1/4 అంటే ఎన్ని మంత్స్ 3 మంత్స్ అంటే మొత్తము ఇవి 12 మంత్స్ ప్లస్ 3 మంత్స్ అంటే ఎంత మొత్తం 15 మంత్స్ అంటే ఇక్కడ మనకి ఎంత టైం పీరియడ్ ఉందన్నమాట మొత్తం ఇక్కడ 15 మంత్స్ అనమాట వాట్ ఈస్ ద టోటల్ టైం పీరియడ్ 15 మంత్స్ 15 మంత్స్ మరి వాడు ఎన్ని నెలల చొప్పున లెక్క కట్టమన్నాడు 5 నెలల చొప్పున లెక్క కట్టమన్నాడు 5 మంత్స్ 5 మంత్స్ 5 మంత్స్ ఓకేనా రైట్ మరి ఇక్కడ ఎంత ఉంది మేడం మొత్తం 8 మంత్స్ ఉంది సారీ వార్షిక వడ్డీ రేట్ ఎంత ఉంది 8% అంటే ఏంటి ఇక్కడ 12 మంత్స్ కి 8% ఇచ్చాడు అంటే సంవత్సరానికి 12% అయితే 8% అయితే 5 నెలలకు ఎంత అంటే 5 మంత్స్ కి ఎంత పర్సంటేజ్ 5 మంత్స్ కి ఎంత పర్సంటేజ్ చూడండి మేడం 5 × 8/12 5 × 8/12 రైట్ సో 5 × 8/12 ఇదేంటిది మరి 4 రెట్ల 4 ముళ్ళ అంటే ఇప్పుడు నీకు ఏమొచ్చింది బెట ఇక్కడ 10/3% అంటే మొదటి 5 నెలలకు 10/3% తర్వాత 5 నెలలకు 10/3% తర్వాత 5 నెలలకు 10/3% ఇప్పుడు చూడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ బై 100 ప్లస్ ఎక్స్ వైజెడ్ బై 10,000 ఈ ఫార్ములాలో వేసిద్దాం రైట్ ఒక్కసారి చూడండి మనం కనుక్కోవాల్సిన చక్రవడ్డీ ఇప్పుడు చెప్పండి ఇక్కడ 10/3 ప్లస్ 10/3 ప్లస్ 10/3 ఇప్పుడు డినామినేటర్లు అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూ నీకు ఎంత వచ్చింది ఇక్కడ 10/3 వై వాల్యూ ఎంత వచ్చింది 10/3 జెడ్ వాల్యూ ఎంత వచ్చింది 10/3 ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సో డినామినేటర్లు అన్ని సమానంగా ఉంటే ఏం చేయాలి న్యూమినేటర్లు అన్ని యాడ్ చేయాలి 10 ప్లస్ 10 ప్లస్ 10 అంటే 30 30/3 అంటే ఎంత ఇది మొత్తం కూడా 10 అవుతుంది బెట సో ఇది మొత్తం ఎంత అవుతుంది ఆన్సర్ ఇది ఇది మొత్తం కూడా 10 అవుతుంది ప్లస్ సో ఇది 10/3 × 10/3 అంటే ఎంత ఇది 100/9 అంటే ఇది 100/9 చూడు 100/9 ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయి 100/9 ప్లస్ 100/9 ప్లస్ 100/9 ఇవి ఒక 3 ఉన్నాయి సో ఇది మొత్తం ఏమైతుంది ఇక్కడ 300/9 అవుతుంది ఏమైతే చెప్పండి ఇది 300/9 సో 300/9/100 ఉంది అంతే కదా రైట్ సో అంటే ఈ కింద 100 ఈ పైన 20 పోతే ఇక్కడ నీకు ఏం మిగిలిందంటే కేవలం ఇక్కడ నీకు 3/9 మాత్రమే మిగులుతుంది ఏం మిగులుతుంది 3/9 అంటే ఏంటి 1/3 సో ఇప్పుడు ఎక్స్ వై సెట్ అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ 10/3 × 10/3 × 10/3 అంటే ఏమైతుంది ఇక్కడ 300/27 అవుతుంది చెప్పండి ఏమైతుంది 10/9 × 10/9 × 10/9 అంటే 1000/27 అవుతుంది ఏమైతుంది చెప్పండి ఇక్కడ 1000/27
థౌజండ్ బై 27 బై 10,000. సో 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 10 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 బై 270, అంతే కదా. ఇప్పుడు కాసాకు తీసుకుందాం. కాసాకు తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది బేట, కాసాకు 270 వస్తుంది, అంతేనా. మరి ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కాబట్టి 270 ఇంటూ 10 ఎంత, 2700. సో ఇది ఎన్ని టైమ్స్ అవుతుంది, 90 టైమ్స్. 90 ఇంటూ 1 ఎంత, సో 90. ఇది 1 టైం. సో ఓవరాల్ ఏంటిది, 2791. సో ఇది మొత్తం ఇది 2791 బై 270. ఈ విధంగా వచ్చింది. ఇదేంటిది వడ్డీ, మనం కట్ చేస్తే కట్ అవుతుంది, బట్ ఈ విధంగా వచ్చింది అది. ఓకేనా, 2791 బై 270 వడ్డీ ఇంత వచ్చింది మనకు ఓవరాల్ గా, రైట్. సో ఇప్పుడు చూడండి, 100 కి 8100 అయితే 2791 బై 270 కింద, 2791 బై 270 కింద. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. ఇప్పుడు ఇది ఇంత మల్టిప్లై చేసి అయిపోతా, 2791 బై 270 ఇంటూ 81, ఓకేనా. 27 మూడుల 27 పదుల. ఇప్పుడు ఇది ఇది మల్టిప్లై చేయి, 2791 ఇంటూ 3 బై 10. ఇది ఏమవుతుంది బేట, మరి 27 మూడుల 81 అంటే 81 వంద. ఓకేనా, మొత్తం ఓవరాల్ గా ఇక్కడ ఏమొస్తుందంటే బేట, 8373 బై 10. సో ఈ 10 పైకి వెళ్తే ఏమవుతుంది, 837.3. మరి ఇక్కడ దీనికి యాప్ట్ అయ్యే, దీనికి అప్రాక్సిమేట్ గా ఉన్న ఆన్సర్ ఏముందా, 837 అనేది మనకు ఆన్సర్ బేట. 837 ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. చూసారా, ఇక్కడ ఏంటి, క్యాలిక్యులేషన్ పెద్ద ఉంటుంది బేట, క్యాలిక్యులేషన్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది తప్ప మిగిలినంతా కూడా చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ సింపుల్ గా ఉంటుంది, క్యాలిక్యులేషన్ పెద్దగా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నన్ను 4096 రూపాయలపై 15% వార్షిక వడ్డీ రేటుతో 10 నెలలకు వడ్డీ చెల్లించిన, 10 నెలల చొప్పున వడ్డీ చెల్లించిన, చూడండి మళ్ళీ 10 నెలల చొప్పున వడ్డీ చెల్లించిన 2.5 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ ఎంత అనేది క్వశ్చన్. మరి చెప్పండి ఇక్కడ 2.5 సంవత్సరాలు అంటే 2.5 ఇయర్స్. మరి 2.5 ఇయర్స్ అంటే ఇగో 2 ఇయర్స్ ప్లస్ హాఫ్ ఇయర్. 2 ఇయర్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి 24 మంత్స్ ప్లస్ 6 మంత్స్. 24 మంత్స్ ప్లస్ 6 మంత్స్ ఎంత, 30 మంత్స్. ఓకేనా, 30 మంత్స్. 30 మంత్స్ లో ఎన్ని 10 మంత్స్ ఉంటాయి, మరి ఇక 3 10 మంత్స్ ఉంటాయి బేట. 10 మంత్స్ 10 మంత్స్ 10 మంత్స్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాం ఏంటండి, మరి ఈ వడ్డీ రేట్ ఎంత ఉంది ఇక్కడ, 15% ఉంది. అంటే సంవత్సరానికి 12 మంత్స్ కి 15% అయితే, 12 మంత్స్ కి 15% అయితే 10 మంత్స్ కింద 10 ఇంటూ 15 బై 12, 2 5ల 2 6ల. నెక్స్ట్ 3 రెండ్ల 3 5ల, అంతేనా. ఇప్పుడు 5 5 25, 25 బై 2 ఎంత వచ్చింది బయట, ఇక్కడ 25 బై 2 అంటే ఏంటి, 12.5%. ఇక్కడ మీరు ఒకరు అబ్జర్వ్ చేయాలి, ఈ 15% ఏమో సంవత్సరానికి, అది ఇప్పుడు 12.5% ఏంటిది, ఈ 10 మంత్స్కి తీసుకుంటే 10 మంత్స్కి 12.5% అన్నట్టు. అర్థమవుతుంది కదా, క్లియర్, రైట్. సో 12.5% అంటే ఏంటిది బేట, 9 బై 8. మళ్ళీ ఇదొక 9 బై 8, మళ్ళీ అదొక 9 బై 8. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం xy ప్లస్ yz ప్లస్ zx అనే ఫార్ములా ఇక్కడ మనం వాడలేము, వాడచ్చు ఇక్కడ వాడలేము, ఎట్టి పరిస్థితుల్లో వాడలేము. ఎందుకు వాడలేము, ఎందుకు వాడలేము అంటే, ఇది ఆ xy ప్లస్ yz ప్లస్ zx అనే ఫార్ములాలో వేస్తే కాంప్లికేట్, చాలా కాంప్లికేటెడ్ అవుతుంది, అది డెసిమల్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి చూడండి ఏం కనుక్కోవాలి, చక్రవర్తి కనుక్కోవాలి. మరి పైన ఏమొచ్చింది ఇక్కడ, 9³ 729, 8 ఇంటూ 8 ఇంటూ 8 ఎంత, 512. సో ఇది మనకి అసలు, ఇది మనకి మొత్తం. సో ఇప్పుడు చక్రవర్తి కనుక్కోవాలి, మరి దీనికి భేదం ఎంత ఉంది బేట, 217 ఎంత, 217. 512 కి 4096 అయితే, 217 కింద, రైట్, కట్ చేద్దామా, యా. ఇది 512 ఎగ్జాక్ట్లీ 8 సార్లు అవుతుంది బేట, ఇది 8 రెట్ల 16, 17 8 128 136. ఓకేనా, రైట్. సో 1600 ప్లస్ 136, 1736 అనేది మనకు ఆన్సర్ బేట, ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 1736 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఇస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా నాన్న, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా చాలా సింపుల్, చూసారా, 5 నెలలకు ఒకసారి లెక్క కడితే ఎట్లా, 8 నెలలకు ఒకసారి లెక్క కడితే ఎట్లా, 10 నెలలకు ఒకసారి లెక్క కడితే ఎట్లా.
లెక్క కట్టడం అనేది చాలా సింపుల్. కానీ ఇక్కడ ఆ పది నెలలకు అయ్యే మొత్తం ఇచ్చినటువంటి వడ్డీ రేట్లో ఈ పది నెలలకు అయ్యే వడ్డీ రేట్ ఎంత, మూడు నెలలకు అయ్యే వడ్డీ రేట్ ఎంత అనేది చాలా చాలా అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 20,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ 15 మంత్స్ ఎట్ 10% పర్ యానం కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, వాట్ ఈస్ ద పర్సంటేజ్ గెయిన్ కరెక్ట్ టు 1 డెసిమల్ ప్లేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 15 మంత్స్. ఓకే, చూడండి బట్ట మొత్తం 20,000 రూపాయలు ఉంది. ఓకే, ఈ 20,000 రూపాయలపై 10% వార్షిక వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి వడ్డీ చెల్లిస్తే, అంటే ఏంటి ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ 6 నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తుంది బట్ట, మొత్తం ఎన్ని మంత్స్ ఉంది ఇక్కడ, 15 మంత్స్ ఉంది. రైట్, ఇగో 15 మంత్స్, ఎన్ని మంత్స్, 15 మంత్స్. 15 మంత్స్ మనం ఎన్ని నెలలకు ఒకసారి చెల్లించాలి, 6 నెలల అర్ధ సంవత్సరం చొప్పున లెక్క కట్టాలి. అంటే ఇచ్చినటువంటి టైం పీరియడ్ లో ఎన్ని అర్ధ సంవత్సరాలు చెక్ చేసుకోవాలి కదా. చూడండి, ఇగో 6 మంత్స్, 6 మంత్స్, ఇంకేం మిగిలింది ఇక్కడ, 3 మంత్స్ మిగిలింది. మరి ఇప్పుడు చెప్పండి నాకు, 6 మంత్స్ కింద 5%, ఇంకో 6 మంత్స్ కింద 5%, అంతే కదా. మరి ఇక్కడ ఇంకో 3 మంత్స్ మిగిలింది, 3 మంత్స్ కింద బేట 2.5%. రైట్, మరి 5% అంటే ఏమైతే చెప్పండి, 1/20 అంటే ఏంటిది, 21/20. ఇదేంటిది, ఇదొక 21/20. ఇదేంటిది, 41/40. ఓకేనా, రైట్, ఎస్. ఇక్కడ మనం అడిగింది ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఇక్కడ మనము తీసుకోవడం పర్ఫెక్ట్ గానే తీసుకుంటున్నాం, కరెక్టే, కానీ ఏ టైంలో ఏ మెథడ్ తీసుకోవాలి ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఖచ్చితంగా ఇది పనికిరాదు బేట. చూడండి, మొదటి 6 నెలలకు 5%, ఇంకొక 6 నెలలకు ఇంకొక 5%, నెక్స్ట్ 3 నెలలకు 2.5%. మరి ఇక్కడ ఏం తీసుకోవాలి, వాడు అడిగింది ఏంటంటే వడ్డీ అడిగాడు బేట, వాడు ఎంత మొత్తం ఎంత చక్రవడ్డీ లభిస్తుంది అని అడిగాడు. మరి ఇక్కడ 3 వడ్డీ రేట్లు ఉన్నాయి, 3 వడ్డీ రేట్లు అంటే 3 వడ్డీ రేట్లకు మనకు ఫార్ములా ఏముంది, మరి x+y+z ఫార్ములా ఉందా లేదా, ఉంది కదా, అదే తీసుకోవాలి. మరి చూడు, ఇగో x+y+z+xy+yz+zx/100+xyz/10,000. ఓకేనా, సో ఇప్పుడు ఇదేం చెప్పండి, ఇది 5+5+2.5 అంటే ఎంత, ఇది 12.5, మొత్తం రాయాల్సిన పని ఏం లేదు, ఇక్కడ 12.5 అని రాసుకో. ప్లస్ xy అంటే 5 5 25, ప్లస్ 5 × 2.5 12.5. ఇప్పుడు ఇది ఒక 12.5, మళ్ళీ ఇది ఒక 12.5, ఎంత, 12.5 + 12.5 ఎంత, 25, అంటే ఇది ఒక 25/100, అంటే ఇది ఏమవుతుంది, 25 + 25 ఎంత, 50 50/100. 50/100 అంటే ఏంటి ఇక్కడ, 50/100 అని అంటే 0 0 క్యాన్సిల్, ఈ 10 పైకి వెళ్తే ఏమైతే 0.5 అవుతుంది. సో ఇక్కడ 0.5 + xyz అంటే ఇక్కడ ఏమవుతుంది, సో ఇది 5 × 5 25 25 × 25 అంటే 625 625 625 అంటే 6.25. సో ఇది మొత్తం పైన 6.25 వచ్చింది, 6.25. ఈ 4 డెసిమల్ పైకి తీసుకెళ్ళాను, ఇప్పుడు 4 డెసిమల్ పైకి తీసుకపోతే ఏమవుతుంది బేట, ఏమవుతుంది అంటే 0.00625 అవుతుంది. ఎస్ అఫ్ కోర్స్. సో ఇప్పుడు 12.5 + 0.5 + 0.00625. సో ఇక నీకు ఓవరాల్ గా ఆన్సర్ అయితే 13.0 బేట. సో మనకు ఓవరాల్ గా ఏమొస్తుంది ఇక్కడ, 13.0. సో ఈ మాత్రం క్యాలిక్యులేషన్స్ మనకు తెలిస్తేనే వాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏ విధమైన క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం చేయడానికి ఉంటుంది. ఓకేనా, రైట్, ప్రతి కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి బేట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 50,000 రూపాయలపై 24% వార్షిక వడ్డీ రేటుతో 7 నెలలకు వడ్డీ లెక్కిస్తే, 7 నెలలకు వడ్డీ లెక్కిస్తే 19 నెలలకు ఎంత చక్రవడ్డీ లభిస్తుంది, 19 నెలలకు ఎంత చక్రవడ్డీ, 7 నెలలకు ఒకసారి లెక్క కట్టమంటాను బేట. మరి ఇచ్చినటువంటి మొత్తం టైం పీరియడ్ ఎంత, 19 నెలలు. మరి 19 నెలలలో ఎన్ని 7 మంత్స్ ఉంటాయి, 7 మంత్స్, 7 మంత్స్, 14 నెలలు అయిపోతే ఇంకొక 5 మంత్స్. మరి నాకు విషయం చెప్పండి బేట, వడ్డీ రేట్ ఎంత ఉంది, 24%. అంటే ఏమన్నట్టు, 12 మంత్స్ కి 24% ఉంటే, 12 మంత్స్ కి 24% ఉంటే 1 మంత్ కింద 2%. మరి 1 మంత్ కి 2% అంటే 7 మంత్స్ కింద 14%. ఇది ఒక 14%, అంతే కదా, ఇది ఎంత, 10%. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి బేట, మనం ఎంత చక్రవడ్డీ లభిస్తుంది అన్నాడు, మళ్ళీ అదే ఫార్ములా వేసుకోవాలి మనం. ఏంటది, x+y+z. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఈ స్ట్రక్చర్ అంటే ఇది మనకు ఆల్రెడీ వచ్చింది అనుకుంటా, అది ఎక్కడనో చెప్తాం ఏంటంటే, ఒక్కసారి చూడండి అది ఏ ప్రాబ్లము. ఇగో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 14 14 10, ఇగో
14 14 10 అసలు మనకి ఏమొచ్చింది బట 42.956 వచ్చింది ఏమొచ్చింది 42.956 సో ఇక్కడ కూడా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది కదా తప్పకుండా అదే ఆన్సర్ వస్తుంది 42.956 ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పా నేను ఇక్కడ వచ్చింది బట ఇది 11th క్వశ్చన్ 11th క్వశ్చన్ అండ్ 15th క్వశ్చన్ బోత్ ఆర్ సేమ్ కాకపోతే అక్కడ వేరే అడిగాడు 2557 అని ఇక్కడ 19 నెలలు ఇచ్చి మనకు ఈ విధంగా అడగడం జరిగింది I hope you are very very clear. What did you do? This call is the answer. 42.956 is the answer. I hope you are very very clear. Doubt him? So that is the point. Yes, next question. Giri, 10,000 rupayalanu 20% varshika vaddi rate tho pettubadiga pettanu. Okay, 20% varshika vaddi rate tho pettubadiga pettanu. Modati rendu samvatsaralaku chakravaddini samvatsaraniki okasari lekkinchi. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ 20% ఇక్కడ కూడా 20% మూడవ సంవత్సరంలో మాత్రం ఏం చేస్తున్నాడు మూడవ సంవత్సరంలో అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కడుతున్నాడు అంటే ఇక్కడ రెండు సార్లు లెక్క కట్టిండు ఇక్కడనేమో సంవత్సరానికి ఒకసారి లెక్క కడితే ఇక్కడ ఒకటే సంవత్సరం రెండు సార్లు లెక్క కట్టిండు అర్ధ సంవత్సరానికి చక్రవర్తి లెక్కించిండు అంటే ఇక్కడ ఇది 10% ఇది 10% ఓకేనా రైట్ సో మూడవ సంవత్సరం చివరకు లభించిన మొత్తం చక్రవడ్డీ ఎంత చూడండి అన్న 20% 20% 10% 10% అంటే ఏంటిది ఇగో 6/5 × 6/5 × 11/10 × 11/10 క్లియర్ కదా రైట్ సో ఇప్పుడు 10,000 రూపాయలు అనేది మనకి రైట్ సో 6 × 6 = 36 36 × 121 బై 2500 దీన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి 36 × 121 ఏమైందంటే బేటా ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి 36 × 11 × 11 36 × 11 ఎంత 396 ఈ 396 × 11 ఎంత ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే అయిపోతుంది 6 15 4356 ఓకేనా అంటే ఏం లేదు దీన్ని మల్టిప్లై చేసా ఇగో ఇంత వచ్చింది నాకు ఓకేనా సో ఇప్పుడు రైట్ ఇప్పుడు దీనికి భేదమే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది ఎంత మరి 1856 ఎంత వచ్చింది చెప్పండి 1856 ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత ఉంది బయట ఇక్కడ 10,000 మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఉంది 2500 అంటే దీన్ని ఇంటూ 4 చేయి దీన్ని ఇంటూ 4 చేయి దీన్ని కూడా ఇంటూ 4 చేయి అంటే ఇక్కడ ఓవరాల్గా ఏమైతుంది ఇక్కడ 1872 ఇదొక 200 7424 సో దిస్ ఇస్ ఆన్సర్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి క్యాలిక్యులేషన్స్ అనేవి పక్కాగా తెలిస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది లేకపోతే రాదు ఓకేనా క్యాలిక్యులేషన్స్ బాగా వచ్చి ఉండాలి బట్ టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి ఓకేనా రైట్ నో దట్ ఈస్ ద పాయింట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ యా ఒక వ్యక్తి కొంత సొమ్మును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టాను ఒక వ్యక్తి కొంత సొమ్మును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టాను అతను అతని పెట్టుబడి విలువ మొదటి సంవత్సరం 12% పెరిగాను మరియు రెండవ సంవత్సరము 9% పెరిగాను ఈ రెండు సంవత్సరాల చివర అతని పెట్టుబడి విలువ 97,664 రూపాయలు అయినా అతని అసలు ఎంత సొమ్మును పెట్టుబడిగా పెట్టాడు అన్న క్వశ్చన్ రైట్ సింపుల్ ఇప్పుడు 12% పెరిగిందంటే ఏం రాస్తాం బేట 112/100 మరి ఇదేం రాస్తాం 109/100 రైట్ సో ఇక్కడ ఇది ఏమవుతుంది మరి 112 × 109 సో 12 × 108 + 109 అంటే ఇక్కడ మనకు 121 సో 12208/10,000 అంటే ఈ రెండింటిని మల్టీప్లేస్ వస్తుంది బేట 100 × 100 = 10,000 ఇది ప్రిన్సిపల్ ఇది అమౌంట్ మరి వాడు ఇచ్చింది ఏంది రెండు సంవత్సరాల తర్వాత ఇంత మొత్తం అయిందట రైట్ అంటే 12208 కి 97 97664 అయితే 10,000 కి ఎంత 10,000 కి ఎంత రైట్ సో ఇది మనకి ఎగ్జాక్ట్లీ 8 times పోతుంది బట ఇది యా సో 18 × 10,000 ఎంత 80,000 అనేది మనకు ఆన్సర్ 80,000 వెరీ దట్ ఆప్షన్ సి ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ ఓకేనా నో దట్ ఇస్ ద పాయింట్ డౌట్ ఏం లేదు కదా ఎస్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిది కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు చూడండి కొంత మొత్తంపై 12.5% కొంత మొత్తంపై
12.5% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు 151.90 ల చక్ర వడ్డీ లభిస్తే అసలు ఎంత అనేది మన క్వశ్చన్. 12.5% ఇదెంత ఇది 9/8 × 9/8 × 9/8 సో మొత్తం ఎంత ఇది సో 729/ అంతే కదా 729/ వార్షిక చొప్పులు లెక్క కట్టమన్నాడు సో 12.5% 9/8 9/8 9/8 ఇదెంత ఇది 512 మరి దీనికి దీనికి భేదం ఎంత బేటా 217 ఇది అమౌంట్ ఇది ప్రిన్సిపల్ ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వడ్డీ లభించిందట 151.9 అంటే 217 కి 151.9 అయితే అసలు ఎంత అంటే 512 కి ఎంత ఇది ఎగ్జాక్ట్లీ 7 సార్లు పోతుంది బేట అంటే 0.7 టైమ్స్ పోతుంది ఎన్ని టైమ్స్ పోతుంది 0.7 టైమ్స్ ఎందుకు 7 × 7 = 14 7 × 7 = 10 12 19 రైట్ సో 512 × 7 సో 3512 × 84 సో 3584 ఇక్కడ ఒక డెసిమల్ ఉంది కాబట్టి 358.4 ఆన్సర్ ఆప్షన్ ఏ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా చాలా చాలా సింపుల్ మీరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది పర్సంటేజెస్ లో వడ్డీ రేట్లు ఉన్నాయి కదా ఈ వడ్డీ రేట్లను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ వడ్డీ రేట్లను గుర్తుపెట్టుకుంటే మనకు సింపుల్ అవుతుంది లేకపోతే ఇబ్బంది అవుతున్న విషయం మీరు అబ్జర్వ్ చేయాలి